వెంకటేశ్వర క్రియేషన్స్ లో శ్రీనివాస కళ్యాణం సినిమాని ఇప్పుడే టీం అందరూ కూడా చూసి రావడం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే ప్రెస్ మీట్ కి హోస్ట్ చేస్తున్నానేమో అనుకున్నాను, ఇక్కడ పెళ్లికి వచ్చినట్టుంది అనమాట ఈ వాతావరణాన్ని చూస్తూ ఉంటే. అండ్ పెళ్లి చూస్తున్నట్టే ఉందన్నమాట సినిమాని చూస్తూ ఉంటే. అండ్ ఆల్రెడీ ట్రైలర్లో చెప్పడం జరిగింది పెళ్ళి అనేది పండుగ లాంటిది, లైఫ్లో ఒకేసారి వస్తుంది, దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని. మరి ఇక్కడ టీం అందరూ ఉన్నారు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సినిమా చూసిన తర్వాత. అసలు ఫస్ట్ జయసుద గారు, మీరు ఏ పాత్ర చేసినా అంతే అద్భుతంగా ఉంటుంది, మరి ఈ సినిమాలో అత్యద్భుతంగా చేశారు, అసలు మీకు ఎలా అనిపించింది స్టోరీ చేసేటప్పుడు ఇప్పుడు సినిమా చూసిన తర్వాత? శ్రీనివాస కళ్యాణం షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా అంటే ఒక పెళ్ళి గురించి, మన సాంప్రదాయాల గురించి, అన్నిటికంటే బంధువుల గురించి, బంధుత్వాల గురించి ఈ సినిమా, అంటే రిలేషన్షిప్ గురించి. సో షూటింగ్ చేస్తున్నప్పుడు బాగుంది, చాలా ప్రశాంతంగా, చాలా ప్లెసెంట్గా ఉండింది. కానీ ఇవాళ ఈ షో చూసిన తర్వాత చాలాసేపు అసలు నేనే కుర్చీ నుంచి లేవలేకపోయాను. సంథింగ్ అంటే మాటల్లో చెప్పలేం, ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఐ థింక్ బ్యూటిఫుల్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్. సో ఆగస్ట్ 9th రిలీజ్ అవుతున్నది. ఐ థింక్ వెన్ యూ ఫీల్ సో హ్యాపీ ఐ థింక్ యూ విల్ ఫాల్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. అదే ఇప్పుడు నా అవస్థ కూడా, ఐ డోంట్ నో వాట్ టు సే. ఇట్స్ సచ్ అ వండర్ఫుల్ ఫిలిం, బ్యూటిఫుల్ ఫిలిం. I think after seeing this film, every small kid or a boy or girl will say that I have to get married like this. That's what I felt. Thank you Satish Garu for giving me this opportunity. Thank you Dilraj Garu. I know that you are a devotee of Venkateshwara Swami. May he bless you, shower his blessings on you to take beautiful films like this. May God bless you and your family. ఈ ఫిలిం గురించి చాలా మాట్లాడాల్సింది ఉంది, బట్ ఈ పాయింట్ అక్కడ అన్నారు, ఇట్ ఈస్ నాట్ అన్ ఈవెంట్, ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అని. ఇట్ ఈస్ నాట్ అన్ ఈవెంట్, ఇట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ అ లైఫ్ టైమ్ అని పెళ్ళి అనేది. బట్ వీఆర్ లూజింగ్, వీఆర్ దాటిపోతున్నాం దాన్ని. ఇంత అందంగా బహుశా భారతదేశంలో ఏ సినిమాలో చెప్పుండరు, ఇది నేను పొగడం కాదు. థియేటర్ ఆఖరి చప్పట్లు వచ్చాయే ఇవి. ఈ మూవీ నుంచి సంప్రదాయం, మ్యారేజ్ వాల్యూస్ అని నేను తెలుసుకున్నాను పర్సనల్గా. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు ఫర్ ద ఆపర్చునిటీ. పద్దు క్యారెక్టర్ ఇస్ మై ఫేవరెట్ క్యారెక్టర్. ఎన్ని మూవీస్ చేస్తానో నాకు తెలియదు, బట్ దిస్ విల్ రిమైన్ మై బెస్ట్. అండ్ రాజు గారు థ్యాంక్ యూ, సురేష్ గారు థ్యాంక్ యూ. ఈరోజు నా దగ్గర మాటలు లేవు ఆనెస్ట్లీ. ఒక అంటే నరేషన్ చెప్పినప్పుడు, షూట్ చేస్తున్నప్పుడు తెలుసు దట్ ఒక మంచి సినిమాలో పనిచేస్తున్నాను. కానీ ఈరోజు ఈ సినిమా చూసిన తర్వాత ఐ జస్ట్ గాట్ వెరీ ఇమోషనల్. నన్ను బాగా ఎమోషనల్ చేసేసింది ఈ సినిమా. నాట్ జస్ట్ బికాస్ ఇట్ ఈస్ మైన్, బట్ బికాస్ చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్రీబడీ విల్ లైక్ దిస్ ఫిల్మ్, అది నా నమ్మకం. అది నేను కోరుకుంటున్నాను. చాలా చాలా ఎమోషనల్ అయ్యాను మూవీ చూసిన తర్వాత. ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడతాను. కాకపోతే థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ ఇంత ఎమోషనల్గా మాట్లాడటానికి, అంటే కథ చెప్పినప్పుడు నాకు బాగా గుర్తు, ఫస్ట్ జయసుధ గారికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు మేమ్ అన్నారు శతమానుభూతి తర్వాత చెప్పబోతున్నారు కదా ఏంటి మరి అంటే, లేదు మేడం శతమానుభూతి కంటే గొప్పగా ఉంటుందో లేదో చెప్పలేను కానీ దానికి తక్కువగా అయితే లేదు అని చెప్పాను. కథ చెప్పిన తర్వాత బయటకు వస్తూ, లేదు చాలా బాగుందండి, డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుతుంది అన్నారు. అని మర్నాడు ఫోన్ చేశారు. కథ వింటూ మనం మామూలుగా మాట్లాడుకుంటూ మీరు వెళ్ళిపోయారు తప్ప నా గెటప్ గురించి కూడా మాట్లాడుకోలేదు మన ఇద్దరం అని. సో ఆ రోజు బాగా నమ్మకం కుదిరిందండి, అంటే ఈ కథ డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుందని. ఈరోజు షో చూసిన తర్వాత అందరూ క్లాప్స్ అది కొట్టి అప్రిషియేట్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సినిమాని ఆడియో ఫంక్షన్ చెప్పాను, ఈ సినిమా నా ఎప్పుడు నా ఎండ్ నా కెరియర్లో టాప్ 5లో ఉంటుందని. ఇప్పుడు అలా లేదు, టాప్ 1 నుండి ఉండేలా ఉంది సినిమా అది నా కెరియర్లో, ఇప్పుడు కెరియర్ అయిపోయాక. అండ్ ఈ సినిమా ఆ రోజు మాట్లాడారు డైలాగులు, చాలా మాట్లాడారు డైలాగులు. అక్కడ నా భయమైంది, ఏంటి ఇంత మాట్లాడాను మరియు టూ మచ్ అయిపోతున్నామో ఊరక్ష అనుకున్నాను. బట్ నెక్స్ట్ వీక్లో మళ్ళీ నేను సినిమా చూశాను, చూశాక సినిమా అయిపోయింది,
చాలా నాకు బాగా నచ్చింది. తర్వాత కళ్ళు తిరిగి కారుతూ ఉన్నాయి, సినిమా అయిపోయింది, అయిపోయి కూడా క్వార్టర్ కారుతూ ఉంది. సరే మేబీ నా సినిమా కాబట్టి నాకు ఎక్కువ నాకు ప్రేమ అనుకున్నాను. ఇప్పుడు సినిమా అయిపోయాక చాలామంది కళ్ళల్లో ఉండే టీయర్స్ అంటే హ్యాపీ టీయర్స్, నాట్ ఏదో సాడ్ అలాంటి కాదు, హ్యాపీగా వాళ్ళ లైఫ్ని సినిమా కనెక్ట్ చేసుకుని వాళ్ళ సినిమా వాళ్ళు ఏడ్చి ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళు సినిమా చూసాక కాల్ రాజు గారికి చెప్పాను, అంకుల్ ఈ సినిమా మీ బ్యానర్లో బెస్ట్ హిట్ అని చెప్పాను. ఇవాళ సినిమా చూసాక సినిమా కొన్న బయ్యర్లు వాళ్ళు అదే చెప్పారు, రాజుగారు మీ బ్యానర్లో దిస్ నంబర్ వన్ హిట్. ఆ కథ విన్నప్పుడు సతీష్ ఒక నిమిషం, సతీష్ పాయింట్ చెప్పినప్పుడు ఏం జరిగింది అనేది మన ఆడియో ఫంక్షన్లో చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత కథ విన్నప్పుడు ఫస్ట్ జయసుధ గారి రియాక్షన్, సతీష్ కథ చెప్పగానే నాతో ఫోన్లో మాట్లాడి చాలా బాగుందండి, శతమానం పోయిన తర్వాత మళ్ళీ చాలా మంచి కథ చెప్పారన్నారు. అలాగే నితిన్ కథ విని నితిన్ కూడా ఫోన్ చేసి అంకుల్ మామూలుగా లేదు, ఇస్ ఏ సూపర్ డూపర్ హిట్ కథ అన్నాడు. ప్రకాష్ రాజు గారు అలాగే చెప్పారు. కథ చెప్పడం వేరు, దాన్ని సినిమాగా మలచడం వేరు. సో కథ అనుకున్న దగ్గర నుంచి సతీష్, నేను అండ్ మా టీమ్ ఎవ్రీ వన్ ట్రావెల్ అయిన విధానం అది మాకు మట్టుకే తెలుసు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఐ హర్ట్ టుడే మార్నింగ్, ఎవరో ఏదో వెబ్సైట్లో దిల్ రాజు గారు దీనికి డెబ్యూ డైరెక్టర్గా చేశాడు అని ఎక్కడో రాశారు. దయచేసి నేను కోరుకునేది ఒకటే, అది దర్శకుల సినిమా, నేను వాళ్ళ వెనకాల ఉంటాను. సో 30 సినిమాలు కంప్లీట్ అయ్యాయి. ప్రతి ఒక్క డైరెక్టర్కి తనలో ఒక కసి ఉంటుంది. శతమానం తర్వాత సతీష్ ఈ పాయింట్ చెప్పిన నుంచి మా ఇద్దరు ట్రావెల్ అది. నెక్స్ట్ సినిమా కూడా చేయబోతున్నాం మేము, అంటే ఒక రిలేషన్, ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటే స్ట్రాంగ్ సినిమా వస్తుందని శతమానం భవత్ ప్రూవ్ చేసింది. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు, అందరూ బాగా చెప్తున్నారు. బట్ అల్టిమేట్ 9th ప్రేక్షకులు చెప్పే వరకు మేము వెయిట్ చేయాల్సిందే.